ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. రాజశేఖర్ రెడ్డిగా మరణించిన రాజశేఖర్ రెడ్డి గారు జీవించిన రాజశేఖర్ రెడ్డి కంటే చాలా బలంగా పనిచేస్తారు, సమాజం మీద ప్రభావం చూపుతారు, రాజకీయాల మీద ప్రభావం చూపుతారు అని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తుల్లో నేనొకడిని. ఆయన రాజకీయ వారసత్వం అలా తెలిసి ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు, సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమ ముద్ర రాజముద్రలాగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో వేశారు. ఇప్పటికీ ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఇంకనూ ఆయన ప్రేమతోటి స్మరించుకుంటారు. ఆయనను ఆయన ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ రాష్ట్రం విభజన అయి ఉండేది కాదు కదా, పోలవరం పూర్తయి ఉండేది కదా, ఆరోగ్యశ్రీ ఇంకా సమర్థంగా అమలు చేసి ఉండేవారు కదా అని ఇప్పటికీ తలుచుకుంటారు. ఖచ్చితంగా ఆయన జీవించి ఉంటే పోలవరాన్ని సాంకేతిక లోపాలతో నిర్మించి ఉండేవారు కాదా, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. అలాగే కాళేశ్వరం కాకుండా ఇక వేరే తుమ్మడి హట్టి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది, ప్రజలకి నీళ్లు వచ్చేది. రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది. ఇవన్నీ ప్రజలు తలుచుకోవడానికి ఏంటంటే రాజకీయ వారసత్వం కోసం షర్మిల జగన్మోహన్ రెడ్డి నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రజలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన గొప్పదనాన్ని గుర్తించి అధిష్టాన వర్గం గుర్తించింది, తెలంగాణ కాంగ్రెస్ గుర్తించింది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గుర్తించింది. ఆయన సంక్షేమ అభివృద్ధి ముద్ర, ఆ ముద్రని ఎవరు చెరిపేయలేరండి. ఉచిత విద్యుత్ ఎవరు తీసేయలేరు, అలాగే ఆరోగ్యశ్రీ తీసేయలేరు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసేయలేరు, అలాగే సాచ్యురేషన్ మోడ్ లో ప్రజలందరికీ సహాయం చేయాలన్న ఆలోచనను తీసేయలేరు. అంటే ఒక ఐడియాకి టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరంటారు కదా, రాజశేఖర రెడ్డి గారు టైం వచ్చింది. అది ఆయన చనిపోయి చాలా కాలం అయినా ఇప్పటికీ ప్రజలు ప్రేమతో ఆయన గుర్తు చేసుకుంటారు. ఆయన వారసత్వం ఇండైరెక్ట్ గా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొనసాగుతూనే ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఆయన వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు, సంక్షేమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఎన్నికల్లో గెలుపువటం సహజం, రాజశేఖర రెడ్డి గారు కూడా ఓడిపోయారు, కానీ ఆయన వేసిన ముద్ర మార్గంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ పరిపాలించక తప్పదు. అదే అయితే రాజకీయ వారసత్వం కూడా మాట్లాడుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగే అవకాశం చాలా బాగుండేది. దక్షిణాది నుంచి మరో ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉండి ఉండదు, ఆశ్చర్యం లేదండి. మనము ఊహించని రాజకీయాల్లో ఏ పరిస్థితులైనా రావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితిలో ఉండేది కాదు. జాతీయ స్థాయిలో 10 సంవత్సరాలు అజ్ఞాతవాసము అరణ్యవాసము చేయాల్సిన పని లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు పుంజుకుంటున్నారు. ఆ పుంజుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తాము పుంజుకోగలమన్న ఆశ వాళ్ళు కలిగింది. అయితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి షర్మిలని కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రధాన జాతీయ కాంగ్రెస్ అని అనుకోవటం లేదు, అనుకునే అవకాశాలు కూడా లేదు. అయితే అటువంటి భ్రమలో వారు ఉన్నారు. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి రాజముద్రని జాతీయ స్థాయిలోను ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్ని గుర్తించటము మనం సంతోషించదగిన పరిణామమే. ఆయన వేసిన మార్గము ఇంకా ముందుకు చాలా ముందుకి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇవ్వటము, ఫోకల్ పాయింట్ రైతులను ఫోకల్ పాయింట్ గా చేయటము, కేంద్ర బిందువుగా చేయటము, గ్రామీణ ప్రజల అవసరాన్ని కేంద్ర బిందువుగా చేయటము అనే ఈ యొక్క డైరెక్షన్, ఆయన ఒక దేశానికి ఒక డైరెక్షన్ తిప్పాడు, ఆంధ్రప్రదేశ్ తిప్పాడు, మిగిలిన రాష్ట్రాలు కూడా అల్టిమేట్ గా సంక్షేమం వైపు మళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మన పాలసీ పరమైన నిర్ణయాలలో అనేక లోపాలు ఉన్నాయండి, ప్రణాళికా సంఘం కాడించి అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల కారణంగానే ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే అసలు ప్రజలు సహజంగా డెవలప్ అయ్యి ప్రజలు సంక్షేమం ఆశించే వాళ్ళు కాదు. పాలసీ డెసిషన్స్ లో లోపాలు ఉండటం వల్ల ప్రజలు సంక్షేమాన్ని ఆశించే పరిస్థితి వచ్చింది. వెల్త్ జనరేట్ అయింది 1997 తర్వాత. ఆ వెల్త్ అంతా కొద్దిమంది టాప్ 10% ప్రజల చేతులు. రైట్, ఓకే, ఆ చర్చ సరే అనుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చెప్పండి, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య అలయబలయ నడుస్తోంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ స్నేహం తెలుగుదేశం బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నట్లుగా కనపడతా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఈయన పొగుడుతున్నాడు, ఈయనేమో ఆయన పొగుడుతున్నాడు. ఓ పక్కేమో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, నానా అరాచకంగా చేస్తున్నారు. బహుశా గతంలో ఎన్నడూ జరగనంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. కనీసం రేవంత్ రెడ్డి ఖండించలేదు, షర్మిల గారు ఖండించలేదు. వాళ్ళంతా ఇవాళ రాజ
రాజశేఖర రెడ్డి గారి వారసులను బయలుదేరి వాళ్ళ మేమే ఆత్మబంధువులు అంటూ ప్రచారం చేసుకుంటున్న తీరు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు దీని మీద? చాలా ఎఫెక్ట్ గా ఉందండి. ఖచ్చితంగా ఇటువంటి హింసాకాండాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ నాయకులు ఖండించకపోవడానికి కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు, కానీ మేధావి వర్గము లేకపోతే సివిల్ సొసైటీ అనేది కూడా స్పందించకపోవటము, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవటము, అలాగే మన ఉభయ రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు స్పందించకపోవటము, విగ్రహాల మీద దాడులు చేయటాన్ని మీద విమర్శించకపోవటం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అది అంటే సమాజము డిక్లైనింగ్ సొసైటీ యొక్క లక్షణం అండి. ఈ లక్షణాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణలో ఒక సివిల్ సొసైటీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో ఒక సివిల్ సొసైటీ లేని దురదృష్టం వచ్చింది. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి తప్ప ఒక ఇండిపెండెంట్ సివిల్ సొసైటీ లేదు. మన సివిల్ సర్వీసెస్ వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లానండి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా నేరో పొలిటికల్ ఎండ్స్, రాజకీయ లక్ష్యాలు, వాళ్ళ ఆలోచనలు చాలా కుంచుకుపోయి కుదించుకుపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం నేను చేసిన కృషినంతా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు, ఆయన మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని పారిశ్రామికులు అడుగుతున్నారు, ఆ సైకోని భూస్థాపితం చేసి ఇలాంటి మాటలు మాట్లాడటంలోనే ఎంత దివాళా కోరుతాను. రాజకీయ దివాళాతో కూడా జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆయన వేసిన మార్గాన్ని నుంచి తప్పుకుని వెళ్ళే అవకాశం చంద్రబాబు కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆచరించిన మార్గాన్నే అనుసరించాలి. కాకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇవన్నీ నేనే చేశాను, నేనే ప్రారంభించాను. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, అసలు వాలంటీర్ల సిస్టమ్ నేనే పెట్టాను, గ్రామ సచివాలయం నా ఆలోచన ముందు అని కూడా చెప్పాడు కొంతకాలం మీకు గుర్తుంటుంటే ఉంటుంది. అంటే ఆయన ఏంటంటే ఏదైనా క్రెడిట్ వస్తే తను జాబ్ చేస్తాడు, విమర్శన నెగిటివ్ పర్సెప్షన్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది అది మన అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మీద నెగిటివ్ పర్సెప్షన్ ట్రై చేసి చేసి అది ఫ్యాక్షన్ ఇస్తూ ఆయన అది ఈయన అది అన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను కాంగ్రెస్ నాయకులే కాకుండా బీజేపీ నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుసరిస్తున్నారు, ఆయనను అభినందిస్తున్నారు కూడా, అనేక పథకాల విషయంలో అభినందిస్తున్నారు కూడా. అంటే ఈ మార్పు అనేది ఏంటంటే చాలా నెమ్మదిగా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఆయన చేసిన డెవలప్ చేసిన డెలివరీ మెకానిజాన్ని ఎవ్వరూ బ్రీచ్ చేయలేదండి. వరల్డ్ వైడ్ ఎక్కడ బ్రీచ్ చేయలేదు. దాన్ని మారిస్తే అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఏంటంటే నెగిటివ్ థింకింగ్ కాబట్టి అలా చేస్తాడని అనుకోవచ్చు, కానీ ఆ మార్గాన్ని తప్పడం సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలుగా చాలా సక్రమ మార్గంలో నడిచింది, అదే మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళటం బాగుంటుందని నేను భావిస్తాను.